ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, తెలిసిన వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, ఎక్కడైనా కార్ల మీద వెళ్తూ వెళ్తూ జగన్ స్టిక్కర్ కనిపించినా కూడా వాళ్ళు ఎవరో తెలియకుండా ఏ విధంగా దాడి చేసి కొట్టారో మనం చూసాం. మరి ఇదేం సాంప్రదాయము? ఒక పార్టీకి సంబంధించి అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీ వాళ్ళ మీద దాడులు చేసే సాంప్రదాయం ఏంటో నాకు తెలియదు. ఇంతకుముందే నెల్లూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఈ విషపు బీజం వృక్షమైతే జరగబోయే పరిణామాలన్నిటికీ చంద్రబాబు బాధ్యుడని. మరి ఇటువంటి సాంప్రదాయం ఏంటో మనకు తెలియదు. జగన్ స్టిక్కర్ కనిపించిన, ఫోటో కనిపించిన దాడులు చేయడం, తాజాగా అటువంటిదే. మళ్ళీ ఖమ్మం అశ్వరావుపేట మండలానికి సంబంధించి ఒక తండ, వాళ్ళు అక్కడ ఒక అమ్మవారి దగ్గర ఏదో ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళ మనుగుడు వాళ్ళ పిల్లలు ఏదో ఏమంటారు చిన్నపిల్లలది కార్యక్రమం గుడి దగ్గర చేస్తారు కదా, ఆ కార్యక్రమం పెట్టుకుంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అట అక్కడ హాజరయ్యారు. బైక్ మీద సిద్ధం అని చెప్పి స్టిక్కర్ ఉంది. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఫుల్ అభిమానులు ఉన్నారు కదా. ఇంకా అశ్వరావుపేట లాంటివి అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా ఖమ్మంలో వైసీపీ గెలిచినవి, మంచిగానే గట్టిగిన అభిమానం ఉంటుంది జగన్ గారి మీద. సో సిద్ధమని స్టిక్కర్ పెట్టుకున్నాడు. వాళ్ళు ఇష్టం, ఏ నాయకుడైనా అభిమానించుకుంటారు, అభిమానించిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోతారా. వాళ్ళ గుడి దగ్గర ఫంక్షన్ చేసుకునేకి వస్తే ఇది ఏలూరు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఏలూరు ఏమంటారు దెందులూరు కాన్సెన్స్ ఏలూరు జిల్లా. ఆ చింతమనేని ప్రభాకర్ గారు వాళ్ళ మనుషులు కూడా ఆడ ఫంక్షన్కి ఏదో అదే వాళ్ళు ఇంకేదో కార్యక్రమం కోసం వచ్చారు. గుడి దగ్గర అందరూ వస్తారు కదా, అడవిలో ఏదో కార్యక్రమం కోసం వచ్చారు. వస్తే ఆడ జగన్ సిద్ధమని స్టిక్కర్ చూసి స్టిక్కర్ను పిచ్చి పిచ్చి పగలు కొట్టారు స్టిక్కర్ని. ఎందుకు అంతెందుకు, గుడి దగ్గర వేరు చూసుకొని రావాలి, పగలు కొట్టి పగలు కొడితే బండి అని వస్తారు కదా, ఏంటంటే నాది అంటే జగన్ స్టిక్కర్ పెట్టుకున్నాడు పెట్టుకున్నానందుకు అతన్ని కొట్టారు. కొడితే ఇంకా తాండవాసులు తిరగబడి వీళ్ళను వీళ్ళ తెలుగుదేశం పార్టీ జెండాలు భుజ మెడకి వేసి ఈడ్చి ఈడ్చిది అంటున్నారు. వాళ్ళందరూ తిరగబడ్డారు, ఇంకా తిరగబడి కొట్టి కొట్టి బిచ్చగొట్టుడు కొట్టారు. అట్లా దాడులు కరెక్ట్ కాదు. మరి ఏంటి ఇదంతా, వీళ్ళు ఎందుకు స్టిక్కర్ ఉన్న బండిని పగలు కొట్టాలి, ఆ స్టిక్కర్ వేసుకున్న తెలంగాణ తను ఎందుకు కొట్టాలి, ఆ తండవాళ్ళు తిరగబడి పిచ్చగొట్టుడు కొడితే ఎక్కడో అక్కడ కొండలో పరుగులు పెడుతున్నారు. విజువల్స్ అయితే పరుగులు పెడుతున్నారు, ఈడ్చిడ్చి కొట్టారు. అక్కడ ఇక్కడ ఇద్దరికి గాయాలయ్యాయట, ఇద్దరికి గాయాలయ్యాయి. మరి ఇంతవరకు పరిస్థితి ఎందుకు, ఏంటి అంతా? గుడి దగ్గర పోయినా కూడా జగన్ స్టిక్కర్ ఉంటే కొడతారా? వాళ్ళు తిరగబడి కొట్టారు, పరిగి ఎక్కడ వాళ్ళకి పరిగెత్తారు, ఇక్కడ ఆంధ్రాలోకి పరిగెత్తినారేమో. మరి ఏ పరిధిలోకి వస్తుందో తెలియదు, కానీ ఒక కొండలో అమ్మవారు ఆడ ఏదో ఎవరి కార్యక్రమాలు వాళ్ళని పోయి వాళ్ళు చూసుకొని రాకుండా ఇంత అతి చేయడం ఎందుకు, ఇంత తిరగబడి తనిచ్చుకునే తోడు. పాప మా టీడీపీ అని బాధ వేసింది నాకు కూడా, పాప మా టీడీపీ అతను ఆ జెండా ఇలా ఇలా కింద పడిపోయాడు. ఆ తండ వాళ్ళు ఫస్ట్ వాళ్ళను కొట్టాడు బిజ్జగొట్టుడు, ఇక వాళ్ళు తిరగబడి కొడితే ఎగిసెగిస్తుంటున్నారు. పిచ్చి పనులు చేయడం ఎందుకు, నాన్సెన్స్ కాకపోతే.